ప్రేక్షకులందరికీ నమస్కారం. ఈ వీడియోలో మనం సింహరాశి వారికి 2021 సంవత్సర ఫలితాలు ఎలా ఉంటాయి, అలాగే ఈ సంవత్సరంలో రెండవ మాసమైనటువంటి ఫిబ్రవరి మాసంలో ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి, అలాగే వీరు పాటించవలసిన జాగ్రత్తలు మరియు పరిహారాలు ఏమిటో పూర్తిగా తెలుసుకుందాం. పూర్తి వివరాల్లోకి వెళ్లే ముందు ప్రేక్షకులకు ఒక సూచన. ప్రేమ, పెళ్లి, విద్య, ఉద్యోగంలో సమస్యలు, నమ్మిన వారు మోసం చేయడం, కావలసిన స్త్రీ లేదా పురుషుడు దూరం అవడం, అలాగే ఎన్ని సంబంధాలు వచ్చినా పెళ్లి కుదరకపోవడం, సంతానం లేకపోవడం, ఆర్థిక ఇబ్బందులు, ధన సంపాదన నిలకడ లేకపోవడం, ఇంకా ఏదైనా సమస్యలతో మీరు సతమతమవుతూ ఎలా పరిష్కరించుకోవాలో తెలియక ఇబ్బంది పడుతున్నట్లయితే ఒక్కసారి గురుగారి నంబర్కి ఫోన్ చేసి మీ సమస్యలకు తగిన పరిష్కారం పొందండి. ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది. అలాగే మీరు ఇప్పటి వరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని ఆ పక్కనే ఉన్న గంట సింబల్ని ప్రెస్ చేయండి. అందువల్ల మీరు మా వీడియోలు మిస్ అవ్వకుండా చూడవచ్చు. ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే సింహరాశి వారికి 2021 సంవత్సర ఫలితాలు కనుక చూసినట్లయితే అంతా అనుకూలంగానే ఉంటుంది. మీరు మీ కార్యాలయంలో విజయాలను సాధిస్తారు మరియు మీకు ప్రమోషన్ కూడా లభిస్తుంది. కానీ ఈ సమయంలో మీరు సహోద్యోగితో కొన్ని వివాదాల్లో చిక్కుకునే అవకాశాలు కూడా ఉన్నాయి. అటువంటి పరిస్థితుల్లో మీరు ఏదైనా వాదనకు దూరంగా ఉండటం మంచిది. అలాగే వ్యాపారులు మరియు వ్యాపారవేత్తలకు ఈ సమయం కొంచెం సవాలుగా ఉంటుంది. ఊహించని విధంగా ఈ సింహరాశి వారికి ఈ వార్షిక ఫలితాలు ఉన్నాయి. అలాగే మీరు పెద్ద నష్టాన్ని కూడా చవి చూడవచ్చు. అలాగే ఆర్థిక పరంగా చాలా జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా మీ అధిక ఖర్చుల వలన ఆర్థిక పరిస్థితులు బలహీనపరుస్తాయి. అందువల్ల సాధ్యమైనంత వరకు మీరు ఎక్కువ డబ్బును ఆదా చేయడానికే ప్రయత్నించండి. అలాగే ఈ రాశి విద్యార్థులు గనక చూసినట్లయితే విద్యా జీవితంలో సాధారణ ఫలితాలనే పొందుతారు. అలాగే విదేశాలలో చదువుకోవాలనుకునే విద్యార్థులకు, పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులకు ఈ సంవత్సరం మరింత కష్టపడాల్సిన అవసరం ఉంది. అయితే మీ ప్రత్యర్థులు మిమ్మల్ని దృష్టి మరల్చడానికి ప్రయత్నించవచ్చు. అందువల్ల మీరు చాలా జాగ్రత్తగా ఉండండి మరియు అధ్యయనాలపై మాత్రమే దృష్టి పెట్టండి. ఇక ఈ సంవత్సరం కుటుంబ జీవితంలో మంచి ఫలితాలనే పొందుతున్నారు. గ్రహాల సంచారం వలన అనుకూలమైన ప్రభావాలను పొందుతారు. బృహస్పతి యొక్క అంశం సింహరాశి వారిపై ప్రభావాన్ని చూపుతుంది. దీనితో మీరు కుటుంబ జీవితంలో ఆనందాన్ని పొందుతారు. కానీ మీ తల్లి యొక్క ఆరోగ్యం క్షీణిస్తుంది. మీ తల్లిగారు ఏదైనా దీర్ఘకాలిక వ్యాధి వలన అనారోగ్య బారిన పడే అవకాశం ఉంది, కాబట్టి వారిని బాగా చూసుకోండి. అలాగే వివాహితులు కనుక చూసినట్లయితే ఈ సమయం భార్యాభర్తలిద్దరికీ అనుకూలంగా ఉండదు. ఎందుకంటే మీరు మీ భాగస్వామితో వాదనకు దిగవచ్చు. పెద్ద అపార్థం కారణంగా మీరిద్దరు కూడా పెద్ద గొడవకు దిగే అవకాశం ఉంది. ఇది మీ బంధాన్ని ప్రతికూలంగా మార్చే అవకాశం ఉంది. ఇక ఆరోగ్యపరంగా చూసినట్లయితే గాలి వలన కలిగేటువంటి రుగ్మతలతో బాధపడతారు. ఇంకా కీళ్ల నొప్పులు, మధుమేహం ఇలాంటి అనారోగ్యాల వలన మీరు కొంచెం బాధపడే అవకాశం ఉంది. ముఖ్యంగా మీ వ్యక్తిగత మరియు వృత్తి జీవితంలో దీని ప్రభావం ఎక్కువగా కనబడుతుంది. కాబట్టి ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండండి. ఇక ఈ సింహరాశి వారికి 2021 ఫిబ్రవరి రాశి ఫలితాలు గనక చూసినట్లయితే సింహరాశి వారికి రాహు పదవ ఇంట్లో ఉండి మీ కార్యాలయంలో విజయం సాధించడంలో మీకు సహాయపడడం వలన మీ కెరియర్లో మీకు అనుకూలమైన ఫలితాలు సంభవిస్తాయి. అలాగే మీ యొక్క ఆలోచనలు మరియు మాటలు ఇతరులను ప్రభావితం చేయడంలో సహాయపడతాయి. ఈ సమయంలో మీరు గొప్ప విశ్వాసం మరియు ఆకర్షణను పెంచుకుంటారు మరియు ఇతరుల ద్వారా పనిని పొందడంలో విజయాలను సాధిస్తారు. అలాగే మీరు పురోగతి సాధించే అవకాశం కూడా ఉంది. ఇది మీ ప్రత్యర్థులను అసంతృప్తి గురి చేస్తుంది. ముఖ్యంగా మీ యొక్క కృషి మరియు పట్టుదల కారణంగా మీరు అన్నింటిలో విజయవంతం అవుతారు. ఇక ఈ రాశి వారికి ఆర్థిక జీవితం గురించి మాట్లాడినట్లయితే సింహరాశి వారు ఆర్థిక విషయాలలో మిశ్రమ ఫలితాలనే పొందుతున్నారు. ముఖ్యంగా మీ ఖర్చులు పెరగడం వలన మీరు కొంత ఆర్థిక సంక్షోభానికి గురి కావాల్సి కూడా ఉంటుంది. అందువల్ల మీరు మీ ఆదాయాన్ని పెంచడానికి ఎక్కువ శ్రద్ధ వహించాలి మరియు ఎక్కువ ప్రయత్నాలు కూడా చేయాలి, లేకపోతే తర్వాత సమస్యలు తలెత్తుతాయి. అలాగే మీరు పెట్టుబడి పెట్టాలని ఆలోచిస్తుంటే ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంది, లేకుంటే బోల్తా పడతారు. ముఖ్యంగా శ్రద్ధ చూపకపోవడం మీకు ఒత్తిడిని కలిగిస్తుంది. తద్వారా ఏదైనా ఆరోగ్య సమస్య కూడా వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఈ సమయంలో మీరు ఏదైనా కొత్త వ్యాపారాన్ని ప్రారంభించకుండానే ఉండాలి. ఇక ఈ సింహరాశి వారి విద్యార్థులు గనక చూసినట్లయితే వీరి విద్యా జీవితంలో హెచ్చు తగ్గులు ఉంటాయి. అలాగే పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్నటువంటి విద్యార్థులు ఫలితాలను పొందాలంటే మునుపటి కంటే బాగా కష్టపడి చదవాలి. మీకు ఈ సమయం అత్యంత అనుకూలమైనది. దీని తర్వాత మే నుండి ఆగస్టు వరకు మీరు అదనపు జాగ్రత్త వహించాల్సి ఉంది.
అలాగే ఈ సింహరాశి వారు ఈ మాసంలో కుటుంబ జీవితంలో ఆనందంగా ఉంటారు. ఎందుకంటే నాలుగో ఇంట్లో కేతు సానుకూలంగా కూర్చున్నందున కుటుంబంలో ఆనందం మరియు శ్రేయస్సు ప్రబలంగా ఉంటుంది. అయితే చిన్న చిన్న సమస్యలు కూడా సంభవించవచ్చు. ముఖ్యంగా ఈ సమయంలో మానసిక ఒత్తిడి కూడా పెరుగుతుంది, కాబట్టి జాగ్రత్త. అలాగే ఈ రాశి వారు వైవాహిక జీవితంలో ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ సమయంలో పరిస్థితులు మీకు మరియు మీ జీవిత భాగస్వామి మధ్య కొంచెం వివాదాస్పదంగా ఉంటాయి, కాబట్టి దాని ప్రభావం మీ పిల్లలపై ప్రత్యక్షంగా కనిపిస్తుంది. కాబట్టి మీరు జాగ్రత్త పడండి. ముఖ్యంగా మీరు విడిపోయే అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నాయి. మీ మధ్య మూడవ వ్యక్తి జోక్ చేసుకోనివ్వకుండా చూసుకోండి. అలాగే కోర్టులో వైవాహిక విషయం కొనసాగుతుంటే అది గడిచిపోయే వరకు వేచి ఉండండి. అలాగే మీ యొక్క జీవిత భాగస్వామి యొక్క ఆరోగ్య విషయంలో కూడా జాగ్రత్త పడండి. ముఖ్యంగా గ్రహాలు మరియు నక్షత్రాల వలన మీ జీవిత భాగస్వామి యొక్క ఆరోగ్యం బలహీనంగా ఉంటుంది, కాబట్టి జాగ్రత్త పడండి. ఇక ఈ సింహరాశి వారికి ప్రేమ జీవితంలో అనేక సానుకూల మార్పులు ఉండబోతున్నాయి. ఇంకా ఈ సమయంలో మీరు మీ జీవితపు ప్రేమతో వివాహం చేసుకోవాలని కూడా నిర్ణయించుకుంటారు. అలాగే మీకు ప్రేమ పరంగా అన్ని మంచి ఫలితాలే ఉన్నాయి. ఇక ఆరోగ్యపరంగా చూసినట్లయితే ఈ రాశి వారు అనేక సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఎందుకంటే శని మరియు బృహస్పతి కలయిక వలన అనేక సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. కావున ఆరోగ్యపరంగా ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలి. అలాగే సింహరాశి వారు మంచి ఫలితాలను పొందాలంటే నాణ్యమైన కెంపును ఏదైనా ఆదివారం రాగి ఉంగరంలో లేదా వెండి ఉంగరంలో ధరించండి. దీని వలన మీరు కార్యాలను మంచి ఫలితాలను పొందుతారు, అలాగే ఆనందంగా మీ జీవితం గడుస్తుంది. దీనితో పాటు మీరు ఆదివారం రోజు ఎద్దుకి గోధుమ పిండి లేదా గోధుమ పిండి ముద్దలను కూడా తినిపించవచ్చు. దీని వలన మీ ఇంట్లో లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం కలిగి ధనవంతులు అవుతారు. అలాగే మీరు అదృష్టం పొందాలంటే ఎక్కువగా మీ తల్లిదండ్రులను తప్పు పట్టకండి మరియు వారిని గౌరవించండి. తల్లిదండ్రుల వలనే మీ యొక్క అదృష్టం ఆధారపడి ఉంటుంది, కాబట్టి వారిని గౌరవించండి. ఇక ఈ సింహరాశి వారి 2021 ఫిబ్రవరి మాసంలో వ్యతిరేక తేదీలు కనుక చూసినట్లయితే వీరికి 2వ తేదీ, 6వ తేదీ, 8వ తేదీ, 15వ తేదీ, 17వ తేదీ మరియు 25వ తేదీలు. ఈ తేదీలలో మీరు ఏ పనిని కూడా మొదలు పెట్టకండి. ఈ తేదీలు తప్ప మిగతా అన్ని తేదీలలో మీరు అనుకున్న పనులను ప్రారంభించవచ్చు. ఇది ఈ సింహరాశి వారి యొక్క 2021 సంవత్సర మరియు ఫిబ్రవరి మాస ఫలితాలు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే ఈ వీడియోని తొందరగా మీ బంధుమిత్రులకు ఫేస్బుక్, వాట్సాప్, ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్ అకౌంట్ల ద్వారా షేర్ చేయండి. అలాగే మీ అభిప్రాయాన్ని కూడా ఈ వీడియో కింద కామెంట్ రూమ్లో తెలియజేయడం మాత్రం మర్చిపోకండి. అలాగే మీరు ఏదైనా సమస్యలతో సతమతం అవుతూ ఎలా పరిష్కరించుకోవాలో తెలియక ఇబ్బంది పడుతున్నట్లయితే ఒక్కసారి ఇక్కడ కనిపిస్తున్నటువంటి గురుగారి నెంబర్కి ఫోన్ చేసి మీ సమస్యలకు తగిన పరిష్కారం పొందండి. ఖచ్చితంగా మీ సమస్యలు పరిష్కారం అవుతాయి. ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని విషయాలలో మీరు చేసే ప్రతి పనిలో అంతా మంచి జరగాలని కోరుకుంటూ సర్వే జన సుఖినో భవంతు.